గణేష నన్మహ గాయత్రిదేవి దేవి నమ మహాసరస్వతి నమ మాతా పితృ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం పద్దెనిమిదో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై నాలుగో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది మీరు ఏదైతే కోరికలు కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ నెరవేరుతాయి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వారికి సహాయం చేస్తారు ప్రేమించిన వ్యక్తులతో కలుస్తారు కుటుంబ గొడవలు తగ్గుతాయి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు మెంటల్ టెన్షన్లు ఒత్తిళ్లు తగ్గుతాయి షేర్లో కానీ ట్రేడింగ్లో కానీ డబ్బులు కలిసి వస్తాయి వ్యాపారాల్లో విపరీతమైనటువంటి లాభాలు కనపడుతున్నాయి వడ్డీ తాకటి వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి అలాగే మొండి బకాయిలు వసూలవుతాయి రుణాలు చాలా శాతం తగ్గుతాయి కొత్త రుణాలు మంజూరు అవుతాయి బ్యాంకు లావాదేవీలు సజావుగా సాగుతాయి అందమైన ప్రదేశాలు చూస్తారు చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు గొప్ప వ్యక్తులతో కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుంది మీరు అనుకున్న లక్ష్యాలు బాగా తొందరగా సాధించుకోగలుగుతారు ఇప్పటిదాకా ఆగిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా ఈ వారం మీకు పూర్తవుతాయి ఏదైతే మీ కోరిక నెరవేరిన కోరుకుందో ఆ కోరిక నెరవేరే అవకాశం ఉంది విద్యా విద్యాపరమైనటువంటి విషయాల్లో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ అనుకూలతలు ఉన్నాయి భగవత్సేవ భగవత్సేవా ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది వ్యాపారాలు చాలా బ్రహ్మాండంగా చేయగలుగుతారు కొత్త వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు వివాహం కుదరని స్త్రీ పురుషులకి వివాహం వివాహయోగ్యత కనపడుతోంది బాగా కష్టపడతారు అలాగే చురుగ్గాను జ్ఞాపక శక్తిగాను చాలా బ్రహ్మాండంగాను ముందు వేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఆర్థిక పరిస్థితి అయితే కనుక బ్రహ్మాండంగా ఆనందదాయకంగానే కనపడుతోంది విదేశాలు వెళ్ళాలనుకునే వారికి అనుకూలతలు ఉన్నాయి స్త్రీ పురుష వ్యామోహాల విషయాలు ఇబ్బందులు తగ్గుతాయి మీరు ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలిసే ఉన్నాయి భార్యాభర్తల మధ్య కలయికలు కుటుంబాల వివాదాలు పరిష్కారం అవ్వడము ఇతరులని మీరు బాగా ఆకట్టుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా అందరం మిమ్మల్ని పొగిడే అవకాశాలు మీకు గుర్తింపు వచ్చే అవకాశాలు కనపడుతుంది గృహాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ పొలాలు కానీ కొనుగోలు చేయడంతో పాటుగా సభలు సమావేశాలు పాల్గొంటారు నూతన గృహ నిర్మాణ యోగ్యతలు కనపడుతున్నాయి పుస్తక పఠనం కొత్త విషయాలు నేర్చుకోవడం కొత్త ప్రాంతాలు తిరగడంతో పాటుగా మీ మనసులో ఉండేటటువంటి కష్ట నష్టాలని బాధలని ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఆర్థిక పరిస్థితి అయితే గతంతో పోల్చుకున్నట్లయితే మెరుగ్గానే ఉంటుంది ఇంట్లో గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడం ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేయడంతో పాటుగా బ్యాంక్ రుణాలు తీర్చే అవకాశాలు ఉన్నాయి అలాగే మొండి బకాయిల విషయంలో ఇబ్బందులు తగ్గుతాయి రావాల్సిన డబ్బులు చేతికి కదుగుతుంది పాలసీలోని ఇన్సూరెన్స్లో డబ్బులు పెడితే వృద్ధవుతాయి స్వర్తు ఉపయోగేటటువంటి మనస్తత్వం వల్ల కూడా మీకు చాలా శాతం గొడవలు తగ్గుతాయి కుటుంబంలో రావాల్సినటువంటి ఏమైనా ఆస్తులు సంక్రమించే అవకాశాలు స్త్రీలకు పుట్టింటి నుంచి ధనప్రాప్తి కనపడుతుంది నూతన విద్యా అవకాశాలు కనపడుతున్నాయి రుణాలు తీర్చడానికి చాలా కష్టపడతారు అలాగే కోర్టు తగాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి రాజకీయ నాయకులకి మంచి కీర్తి పదవులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి సోదర సోదరీమరుల యొక్క సహకారము వాళ్ళ నుంచి శుభవార్త వినడము అలాగే అందమైనటువంటి ప్రాంతాలు తిరగడము అందం గురించి ఎక్కువగా తాపత్రయపడంతో పాటుగా శారీరక అనారోగ్య సమస్య నుంచి బయటపడటము అందాన్ని పెంచు పెంచుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా ప్రేమికులకి కలిసి వచ్చే కాలంగా కనబడుతుంది వివాహాల కోసం ప్రయత్నం చేసే ప్రేమికులకి వివాహయోగ్యతలు ఉన్నాయి అలాగే చాలా రకాల సమస్యల నుంచి బయటపడతారు అలాగే ఆరోగ్యపరంగా కూడా శ్రద్ధ పెడతారు వాహనాలు మార్పులు కానీ చెరుపులు కానీ అనుకూలిస్తాయి అలాగే మానసికంగా ఆనందంగా ఉండడంతో పాటుగా పెద్దలతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటారు జీవితంలో మలుపు తిప్పేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ప్రైవేటు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి వారం చాలా మంచి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే చక్కని అద్భుతమైనటువంటి ప్రగతి కనపడుతుంది అలాగే ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా చాలా రకాల సమస్యలు తీరి వరణ చెందే అవకాశం కనబడుతుంది కొత్త ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు బాగా కలిసి వస్తాయి విదేశీ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకు కూడా కుటుంబంలో మానసిక ప్రశాంతత ఎదుటివారితోటి బాగా ఆకట్టుకునే ప్రయత్నం చేయడము అందరితో కలిపి ప్రేమగా మెలగడంతో పాటుగా కుటుంబ వివాదాలు పరిష్కరించుకునే అవకాశాలు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పని పూర్తయ్యే అవకాశాలు ప్రేమించిన వ్యక్తులతో కలయికలు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కనపడతాయి వ్యాపారస్తులందరూ కూడా వడ్డీ తాకట వ్యాపారస్తుల లాభాలు వ్యాపారాల డబ్బులు రొటేషన్ అవడంతో పాటుగా చాలా రకాలుగా వ్యాపారాలు విస్తరించే అవకాశాలు వ్యాపార లాభాలు వారం ఎక్కువగా కనపడుతున్నాయి ఈ వారం ఈ రాశి వారు బిల్వాస్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే కనుక మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పూర్తి జాతకాన్ని ఈ రకంగా పుస్తకం రూపంలో మేమే రాసి దాన్ని కంప్యూటరైజ్డ్గా డీటీపీ చేయించి ఇలా పుస్తకాన్ని బైండింగ్ చేయించి ఈ యొక్క పూర్తి పుస్తకాన్ని పూర్తి జాతకాన్ని మీకు కొరియర్ రూపంలో పంపించే ప్రయత్నాన్ని చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మీరంతా చదివేసుకొచ్చే పుస్తకం అంతా కూడా కాబట్టి మీకు ఎవరికైనా ఈ జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోయినా రుణ బాధలు పెరిగినా వ్యాపారాల్లో డబ్బులు సరిగ్గా రాకపోయినా వ్యాపారాల్లో నష్టాలు ఎక్కువగా ఉంటున్నా వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా అలాంటి వారి కోసం ధన జన వశీకరణ యంత్రం అంటే లక్ష్మీ గణపతి యంత్రం అని ఉంటుంది ఆ యంత్రం ఇలా ఉంటుంది ఈ యంత్రాన్ని కూడా మీరు గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతోటి ఈ యంత్రానికి జపాలు హోమాలు పూజలు అన్నీ కూడా చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నాన్ని చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్నా కూడా మీకు డబ్బుకు లోటు ఉండదు రుణ బాధలు ఉండవు ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది కాబట్టి డబ్బు నిలబడకపోయినటువంటి వారు కూడా ఈ యంత్రాన్ని పెట్టుకుంటే డబ్బు నిలబడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరదిష్టి వల్ల నరఘోష వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వారి కోసం కూడా నరఘోష యంత్రాలు ఉంటాయి అది కూడా మీ గోత్రాలు పేర్లు తెలియజేస్తే వాటికి కూడా జపాలు పూజలు చేసి ఆ యంత్రాన్ని కూడా మీకు కొరియర్ చేయించే ప్రయత్నాన్ని చేస్తాము అలాగే రాత్రులు నిద్ర పట్టకపోవడము కుటుంబంలో గొడవల కింద ఉండడము ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము వస్తూ వస్తుండడము లేకపోతే ప్రయోగం బాబుతో అనుమానాలు అలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటి కోసం శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది ఆ యంత్రాన్ని కూడా మీ గోతనామాలతోటి జపాలు పూజలు హోమాలన్నీ చేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి తద్వారా అటువంటి దోషాలు పోతాయి కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ జాతకం కావాలన్నా ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చును అని తెలియజేస్తూ దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా మాకు ఫోన్ చేసినా సరే ఈ మీ యొక్క సందేహాలకి సమాధానాలు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవాతారం ఎత్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానదితీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయాంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు